ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ ఆయాలకు జీతాలు పెంచాలంటూ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్పందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను నాయకు సిఐటి నేతలు అర్జీ అందజేశారు. సిఐటి నాయకుడు పెంచలయ్య మాట్లాడుతూ నెలకి 4,000 జీతం ఇస్తున్నారని, ఈ 4,000 జీతం సరిపోతాయని ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నించారు. జీతం పెంచమని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి స్కూల్ సేపర్సు, సిఐటి అనుబంధ సంఘం వాళ్ళకి ఇచ్చేటువంటి 4,000 జీతాలు, ప్రస్తుతం ఇచ్చే 4,000 జీతం నెలకి ఏ మేరకు సరిపోవట్లేదు. మా బాధలు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని మాకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈరోజు మన ఆర్డీఓ గారికి స్కూల్ సేపర్స్ కమిటీ తరఫున ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. ఆయన వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీనిచ్చాడు. అయితే మేము సిఐటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అసలు ఆ సేపర్స్కి 4,000 జీతం ఇచ్చి వాళ్ళ చేత శ్రమ దోపిడీ చేస్తా, వ్యక్తి సాగిరి చేయించి వాళ్ళకి ఎసులుబాటు లేనటువంటి పని చేయించేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కావలపట్నంలోనే కనపడతా ఉన్నాయి. వాళ్ళకి ఉదయం లేచి స్కూల్ రూములు చిమ్మాలా, పరిసర ప్రాంతాలు చిమ్మాలా, నీళ్లు తెచ్చి పెట్టాలా, త్రాగునీళ్ళు తెచ్చి పెట్టాలా, పైపెచ్చు పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలా, ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు స్కూళ్ళలో ఆ పనులు కూడా చేయాలా. ఇప్పుడు చెబుతా ఉన్నారు ఎగ్జామ్ డ్యూటీలు కూడా పనిచేయాలంట స్కూల్ సేపర్స్. అంటే పని ఎక్కువ, జీతం తక్కువ, ఇది న్యాయమా ప్రభుత్వానికి? వాళ్ళ దగ్గర ప్రభుత్వం చెబుతా ఉంది,